ఇప్పుడు ఒక అసంప్షన్ 40 ఇయర్స్ మనకి మామూలుగా డిపెండబిలిటీ పట్టుకొని మనము వేస్తాం బేసిక్గా, అది పోయిన సంవత్సరం రాని కానీ ఎప్పుడు కూడా ఒక డిపెండబిలిటీ అని రాస్తాం. బేసిక్గా అది కృష్ణా నది అయినా కానీ లేకపోతే గోదావరి అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక 75% డిపెండబిలిటీ అనో లేకపోతే పాత హిస్టరీ పట్టుకొని మనకి ఇంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ 890-10 TMC అనేది సంవత్సరంలో తీసుకుంటే దట్ ఇస్ ఓన్లీ ఎక్సెస్ పెట్టాం. అంటే దానివల్ల ఒక మంచి ముఖ్యమంత్రిగా మనసున్న రాజుగా ఏదైతే ఈరోజు వాటర్ వచ్చింది. అలాగే ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడున్న శాసనసభలో భగవంతుడి దయ వల్ల ఒక చిన్న వయసులో ఒక పెద్ద బాధ్యత జగన్ అన్న జమ్మూ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈరోజు శాసనసభ్యుల్ని ఎంపీలని ఇక్కడున్న నా రైతు సంఘం నాయకులందరినీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నా ఒక నియోజకవర్గంలో ఒక రైతు లేకపోయినప్పటికీ, రైతు లేదు అంటే ఒక ఎకరా పొలం నా నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ, పెద్దగా ఒక రకంగా చెప్పాలి అంటే 10 సంవత్సరాలు నేను అర్బన్ పాపులేషన్లో పోరాడానే తప్ప ఒకే ఒకసారి ఐఏబీ మీటింగ్ వచ్చాను 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా. తర్వాత ఎప్పుడు కూడా నాకు రాలేదు. కారణం ఏంటంటే నాకు రైతు సమస్య కానీ పెద్దగా లేదు. అయినప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఇంతమంది రైతాంగానికి దాదాపు 8,60,000 ఎకరాలకి ఈ జిల్లాలో 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 5,60,000 రైతాంగానికి నీరు అందించే ఒక మంచి అవకాశం నాకు రావటం కూడా జరిగిందన్న. సో అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఎస్ ఇంకా కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఖచ్చితంగా కూడా, ఇంకా అన్ని పనులు ఇందాక పెద్దలు చెప్పినట్టు గతంలో ఏదైతే ఏసు సుబ్బారెడ్డి గారు, తర్వాత పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు మహామహా ఉద్దండలు ఒక పెద్ద లెజెండ్స్ లాగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు చేసిన తర్వాత ఈ అవకాశం నాకు ఇచ్చారు జగన్ అన్న. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్టుని ప్రతి ఒక్కదాన్ని కూడా పూర్తి చేస్తాను. అందరు ఎమ్మెల్యేల సహకారంతో, అందరి నాయకుల సహకారంతో, రైతు సంఘం అధ్యక్షుల సహకారంతో అందరినీ కూడా తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నానన్న. అలాగే ఇందాక చెప్పాడు 1,90,000 ఎకరాలు ఉంటే 2,30,000 ఎకరాలు ఉంటే 1,90,000 ఎకరాలకు మాత్రం ఆరుతడిస్తున్నారు. ఆ 30,000 ఎకరాలు అవసరమైతే ఆ 30 గుడులు అతడికి సంబంధించి చెప్పాడు, అవసరమైతే ఆ 30,000 ఎకరాలకు కూడా ఇచ్చేదానికి ఎటువంటి ఇది లేదన్న, అవసరమైతే తీసుకొస్తాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.